నువ్వెందుకు ఫీల్ అవుతావు? నిన్ను అల్లుడు అల్లుడని పిలిచి మోసం చేశారుగా, ఇప్పుడు అనుభవించనే. చాచా, అదేం కాదురా. నిర్మల నన్ను పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు, ఆ నీచుని నమ్ముకుని మోసపోకూడదు. నువ్వు మారవు. అన్నిటికీ శ్రీరామే కారణం. మనల్ని నమ్మించి మోసం చేశాడు, ఇప్పుడు ఆ నిర్మలని మోసం చేస్తున్నాడు. వాడిని వదిలిపెట్టకూడదు. నిర్మల్ని మోసం చేయడానికి నీకు ఎంత ధైర్యం రా? ఎంతమందిని మోసం చేస్తావు చెప్పరా? సూర్య, అందరు చూస్తున్నారు, వదిలే. చూడనివరా, నేను నిజ స్వరూపం అందరికి తెలియాలి. సూర్య, నా మాట మీద నిర్మల్ని మోసం చేయాలని చూసావు? ఆయన్ని కొట్టడానికి నువ్వెవరివి? నీకే హక్కు ఉంది. నిన్ను లవ్ చేయట్లేదని నీకు అసూయ కదూ. నీ గురించి ఆల్రెడీ ఈయన నాతో చెప్పారు. లేదండి, నేను చెప్పేది నమ్మండి. వీడు మంచివాడు కాదు. ఈయన ఎలాంటి వారైనా కావచ్చు. ఈయన చెడ్డవారు, తాగుబోతు, తిరగబోతే అయి ఉండొచ్చు. అయినా నేను ఈయన్నే పెళ్లి చేసుకుంటాను. నా లైఫ్ లో జోక్యం చేసుకోవడానికి నువ్వెవరు? ఇంకెప్పుడు నీ మొహం చూపించకు. క్షమించండి, ఇంకెప్పుడు మీ విషయంలో జోక్యం చేసుకోను. సారీ. ఇక నా మొహం మీకు చూపించను. నేను నీకు ఇంతకుముందే చెప్పాను, ఒకరి వైకల్యాన్ని ఎగతాళి చేయొద్దు అని. నువ్వు మారవరా. నిన్ను గన్న తల్లి కూడా ఆడది కాదా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఒక కుటుంబమే మిమ్మల్ని స్వార్థానికి ఉపయోగించుకుంది. ఒక అమ్మాయి మిమ్మల్ని లవ్ చేస్తున్నానని మోసం చేసింది. మామూలుగా ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికైనా ప్రేమ మీద ద్వేషం ఉంటుంది, అమ్మాయిల మీద ద్వేషం ఉంటుంది. కానీ మీకు అలాంటిదేమీ లేదు. ఇదెలా సాధ్యం?
ఎవరో ఒక అమ్మాయి మోసం చేసిందని అమ్మాయిలందర్నీ తప్పుగా అనుకోగలమా? తన ప్రేమ అబద్ధం అయి ఉండొచ్చు, నా ప్రేమ నిజం అండి. మీ ప్రేమ ఫలించలేదు, కానీ మిగతా వారి ప్రేమైనా ఫలించాలని కోరుకుంటున్నారే. నిజంగా మీది చాలా గొప్ప మనసు. ఇందులో గొప్పతనం ఏమీ లేదండి, ప్రాక్టికల్ గానే థింక్ చేస్తున్నాను. మీరు ప్రాక్టికల్ మ్యాన్ కాదు, జెంటిల్మ్యాన్. అన్లక్కీ. అవునండి, నాకెందులోనూ లక్ లేదు. నేనన్నది మీ గురించి కాదు, నిర్మల గురించి.